శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగుతున్నారు. ఇక రాత్రి 8 గంటలకు హంస వాహనంపై స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ప్రస్తుతం మాడవీధుల్లో శ్రీవారు ఊరేగుతున్నారు. లైవ్ లో చూద్దాం. తన శరీరానికి ఒడిపిడి కలిగినప్పటికీ దాని వలన తన శరీరము ఎంతో ఖేదం పొందుతుందని తెలుసున్నప్పటికీ కూడా దేవదానవులు ఇద్దరూ కలిసి అమృతోత్పాదనం కొరకు పాలసముద్రంలో మందర పర్వతాన్ని దింపి ఆ అమృతోత్పాదనం చెయ్యడం కోసమని ఆ క్షీరసాగరమధనం చేసేటటువంటి ప్రయత్నంలో మందర పర్వతానికి ఒక తరిత్రాడు కావలసి వచ్చింది. ఆ తరిత్రాడుగా తానే మారినటువంటి వాడు వాసుకి. అంటే ఆ 10 మంది యొక్క మంచి కోసమని చెప్పి, వాళ్ళకి అమృతం రావడం కోసమని చెప్పి తన శరీరాన్నే ధనంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. శరీరానికి ఒడిపిడి కలిగినప్పటికీ దాని వలన తన శరీరము ఎంతో ఖేదం పొందుతుందని తెలుసున్నప్పటికీ కూడా దేవదానవులు ఇద్దరూ కలిసి అమృతోత్పాదనం కొరకు పాలసముద్రంలో మందర పర్వతాన్ని దింపి ఆ అమృతోత్పాదనం చెయ్యడం కోసమని ఆ క్షీరసాగరమధనం చేసేటటువంటి ప్రయత్నంలో మందర పర్వతానికి ఒక తరిత్రాడు కావలసి వచ్చింది. ఆ తరిత్రాడుగా తానే మారినటువంటి వాడు వాసుకి. అంటే ఆ 10 మంది యొక్క మంచి కోసమని చెప్పి, వాళ్ళకి అమృతం రావడం కోసమని చెప్పి తన శరీరాన్నే ధనంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు.